వైసీపీ పాలన వచ్చినప్పటి నుంచి దాదాపు 23 నుంచి 26 వేల మంది బీసీల పైన కేసులు పెట్టారు. 300 మంది బీసీలని చంపేశారు. ఇక అచ్చెన్ నాయుడు గారు లాంటి బీసీ నాయకుల మీద ఎలాంటి దాడులు జరిగినాయో, ఇక ఎస్సీల మీద ఎలాంటి దాడులు జరిగినాయి మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈరోజు బీసీ సభలు కాబట్టి ప్రత్యేకంగా బీసీ నేను సంఘటనలు చెప్తా ఉన్నాను. ఇందాక సోదరులు లోకేష్ గారు చెప్తున్నట్టుగా గుంటూరు జిల్లాలో జరిగిన సంఘటన, పాపం అమర్నాథ్ గౌడ్ అక్కని ఏడిపిస్తూ ఉంటే అడ్డుకున్నందుకు వైసీపీ నాయకులు చెరుకు తోటలోకి తీసుకెళ్లి పెట్రోల్ అంటించి చంపేశారు. చాలా హృదయం కలిచివేస్తుంది. పట్టించుకునే వాళ్ళు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు. వైసీపీలో ఉన్న బీసీ నాయకులు కూడా మీరు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. గుడ్డిగా కనుక వైసీపీ నాయకులు వెనకేసుకొస్తే కులానికి కూడా ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. ఒకసారి ఆలోచించుకోండి. అలాగే 23 నుంచి 26 వేల మంది బీసీ యువత బీసీ నాయ ప్రజల్ని కేసులు పెట్టారు. ఇదివరకు ఎస్సీ పరిరక్షణ చట్టం ఎలా ఉంది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎలా ఉందో, ఈ రోజున వైసీపీ పాలనలో బీసీలకు కూడా ప్రత్యేక రక్షణ చట్టం అవసరమైంది. అది చెప్పగానే మొట్టమొదట బీసీ రక్షణకి చాలా అవసరం అని చెప్పి మనస్ఫూర్తిగా నా మద్దతు తెలిపాను వీటన్నిటికీ. ఈ రోజున జనసేన సంబంధించినంత వరకు బీసీలకు సంబంధించి నేను రామ్ మనోహర్ లోహియా గారి సిద్ధాంతాలకి ఆకర్షితునైన వాడిని. బీసీలకి సాధికారత ఉండాలి, ఇవన్నీ ఆలోచించేవాడిని. బీసీలకి మిగతా కులాలకి ఐక్యత ఉండాలి. కేవలం సంఖ్యాబలం ఉన్న బీసీ కులాలే కాదు, అల్పసంఖ్యాక బలం ఉన్న బీసీ కులాలకు కూడా ఎక్కువ అభివృద్ధి రావాలి. బీసీ కులాలన్నిటికీ ఎంతసేపు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయిలో బీసీ కులాలు ఉండాలి మనస్ఫూర్తిగా ఆకాంక్షించేవాడిని, కోరుకునేవాడిని. బీసీ కులాలు భారతదేశపు సంస్కృతికి సాంప్రదాయాలకి వెన్నెముక. బీసీ కులాలు లేని సమాజం, బీసీ కులాలు లేని భారతదేశం మనం ఊహించుకోలేం. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుతుంది, మెజారిటీ బీసీ కులాలే కాపాడుతూ ఉన్నాయి. అలాంటి బీసీ కులాలు చేతి వృత్తుల్ని కానీ ముఖ్యంగా దేవాలయాల్లో మనకి ఆచార వ్యవహారాల్లో బీసీ కులాల తాలూకు వృత్తి నైపుణ్యాన్ని చేతి కళల్ని ముఖ్యంగా దేవాలయాలు కార్యక్రమాలకు అనుసంధానం చేయాలి. తద్వారా వాళ్ళకి చాలా బలమైన ఆర్థిక పరిపుష్టి కలిగించే అవకాశం ఉందని నాకు చాలామంది చాలామంది బీసీ మేధావులు చెప్పారు. దానిని ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లి దాన్ని కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసేలాగా ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా వడ్డర కులస్తులు బ్లాస్టింగ్లు జరుగుతూ ఉంటాయి. కొడుతున్నప్పుడు డ్యాములు నిర్మాణం కానీ, రైల్వే లైన్ల నిర్మాణం కానీ ఇవన్నీ వడ్డర కులస్తుల ద్వారా జరిగాయి బ్రిటిష్ హయాంలో. అలాంటి వడ్డర కులస్తులు ఈ రోజున పాపం బ్లాస్టింగ్లో దెబ్బలు తింటా ఏ క్వారీలు కొడతారో ఆ క్వారీలకు వాళ్ళకి హక్కు లేకుండా పోయింది. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వంలో వడ్డర్లకి బలమైన ఆర్థిక పరిపుష్టి వచ్చేలా వాళ్ళకి ఖచ్చితంగా వారికి దాంట్లో సింహభాగం ఉండేలా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మా గ్రామాలలో ఒక ఫ్యాక్షన్ లీడర్ ఉన్నాడు. ఆ ఫ్యాక్షన్ లీడర్ అంటే ఆ ప్రాంతం అంతా కూడా భయం. నేను కూడా పోయి ఆ ఫ్యాక్షన్ లీడర్తో చేతులు కలిపినా అనుకో నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ ఫ్యాక్షన్ లీడర్కి పోయి డబ్బులు ఇచ్చుకున్నాను అనుకో నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. పోయి ఆ ఫ్యాక్షన్ లీడర్ అడుగులకు మడుగులు తిన్నా అనుకో నాకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఆ ఫ్యాక్షన్ లీడర్కి ఎదురు తిరిగి నిలబడినా అనుకో నాకు ప్రాణహాని ఉంటుంది. కానీ ప్రజలు నన్ను ఒక హీరోని చూసినట్టు చూస్తారు. అదే రకంగా ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పులను, లోకేష్ చేసిన తప్పులను, పవన్ కళ్యాణ్ చేసిన తప్పులను, రామోజీరావు చేసిన తప్పులను ప్రశ్నిస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట. నారా చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ కోసం పుష్కరాలలో 16 మందిని ఎందుకు చంపినావని అడిగితే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట.
చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీల పేరుతో డబ్బులు ఎందుకు కొట్టావు చంద్రబాబు నాయుడు అని అడిగితే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట. నీరు చెట్టు అని పేరు చెప్పి కోట్ల రూపాయలు ఎందుకు కొట్టేశావు చంద్రబాబు నాయుడు అంటే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట. నారా లోకేష్, నీకు ఏం అధికారం ఉందని, ఏం అర్హత ఉందని మంత్రి పదవి తీసుకున్నావంటే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట. మార్గదర్శి అని చెప్పి పేదలకు కోట్ల రూపాయలు కొట్టేశావు కదా రామోజీరావు, ఎందుకు చేశావు ఆ పని అని అడిగితే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట. వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తావు కదా పవన్ కళ్యాణ్, ఎందుకు సపోర్ట్ చేస్తావు పవన్ కళ్యాణ్ అని అడిగితే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట. ఒక్క విషయం ఆలోచన చేయండి అన్న, చంద్రబాబు నాయుడు కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కాలం కూడా ఇదే బడ్జెటే ఉన్నింది. చంద్రబాబు నాయుడు కూడా బటన్ ఒత్తినాడు, ఆ ఒత్తిన డబ్బులు ఏడికి పోయినాయి? సీఎం రమేష్ జోబిలోకి పోయినాయి, సుజనా చౌదరి జోబిలోకి పోయినాయి, లింగవరేని జోబిలోకి పోయినాయి, రామోజీరావు జోబిలోకి పోయినాయి, రాధాకృష్ణ జోబిలోకి పోయినాయి, బిఆర్ నాయుడు జోబిలోకి పోయినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి బటన్ ఒత్తితే ఈ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళ అకౌంట్లలో పోయినాయి. పేదవాళ్ళ కోసం పోరాడుతుండే జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాలవుతా, జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టం చేయాలవుతా, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలవుతా. ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి కాబట్టి, ఎన్నికలకు దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఈరోజు రాష్ట్రంలో బీజేపీ టీడీపీ జనసేన ఒకరినొకరు కలుసుకొని ఫోటోలు దిగుతారు. దేనికోసం కలిసినారా మీరు అంటే కారణం చెప్పడం లేదు కానీ కలిసినారు. కానీ అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమరా అంటే ఈ దేశంలో నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడు తిట్టినన్ని మాటలు ఎవ్వరు తిట్టినాడు. నరేంద్ర మోడీని ఒక ఉగ్రవాది అన్నాడు. నరేంద్ర మోడీ, నువ్వు భార్యను కూతుర్ని చూసుకోలేకుండా, భార్యని తల్లిని చూసుకోలేకుండా నువ్వు దేశాన్ని చూసుకుంటావా అన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు. అమిత్ షా వస్తే మన రాష్ట్రానికి రాళ్ళు లేపించినాడు. మళ్ళా ఈరోజు చంద్రబాబు నాయుడు దేశమంతా తిరిగి మోడీని తిట్టాడు. ఎందుకు తిట్టాడు తెలుసా? మోడీకి తెలుగు రాదని చెప్పి తిట్టాడు. అన్ని మాటలు తిట్టి ఈరోజు మళ్ళీ మోడీతో ఎందుకు చేతులు కలిపినాడు తెలుసా? చంద్రబాబు నాయుడుకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని తెలుసు. కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ స్కీము, ఇసుక స్కాము, ఫైబర్ నెట్ స్కాము, ఇండర్ రింగ్ రోడ్ స్కాము, ఈ స్కామ్ అన్నిట్లో అమరావతి భూ కుంభకోణము. వీటన్నిట్లో కూడా తండ్రి కొడుకుల్ని, అప్ప కొడుకుల్ని ఇద్దరిని ఎత్తకపోయి లోపలేస్తాడని చెప్పి తెలిసి కనీసం పోయి మోడీని అడుక్కుంటే జైల్లో పోకుండా ఆపుతాడనే ఒకటే ఒక ఉద్దేశంతో ఈరోజు పోయి మోడీతో కలిసినాడు.